హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యాచురల్ ఈ ఈరోజు మనం హెల్తీ డైట్లో ఎలాంటి పోషక విలువలు ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది చూద్దాము ఒక మనిషికి రోజువారీ ఆహారంలో పోషక విలువలు ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది వాళ్ల అలవాట్లను బట్టి శరీరానికి ఎంత శక్తి కావాలి అనేది నిర్ధారించుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ మేము ఇన్ ఏవరేజ్ బేసిస్ చెప్పటం అయింది క్యాలరీస్ తీసుకోవటమే కాదు ఏ పదార్థం ద్వారా వస్తున్నాయి అనేది కూడా ముఖ్యం మన రోజువారీ ఆహారంలో ఈ ఏ పదార్థాలు ఎంత మోతాదులో ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం మన రోజువారీ ఆహారంలో సగం ఆకుకూరలు కూరగాయలు మరియు పండ్లు ఉండేలా చూసుకోవాలి ఒక పావువంతు గ్రెయిన్ సంబంధిత ఇంకొక పావువంతు ప్రోటీన్ సంబంధిత ఆహారం ఉండేలా చూసుకోవాలి ఇవే కాకుండా నీరు మరియు కొబ్బరి నీళ్లు లేదా పళ్లరసాలు తీసుకోవాలి ఇప్పుడు మనం వేరువేరు పోషక విలువలు వాటి ఎంత మోతాదు మన శరీరానికి అవసరమో చూద్దాం మొదటగా ప్రోటీన్ ఒక కణాల సమూహాన్ని టిష్యూ అంటారు వీటిని పెంపొందించేందుకు ప్రోటీన్ సహాయపడుతుంది మన శరీరంలో ప్రతి కణం ఎముకల నుంచి చర్మం ఇంకా వెంట్రుకలు అన్నింటిలో ప్రోటీన్ ఉంటుంది ఒక సాధారణ మనిషి బరువులో పదహారు శాతం ప్రోటీన్ వలన కలుగుతుంది మరియు ప్రోటీన్ రోజుకు సాధారణంగా నలభై ఆరు నుంచి యాభై ఆరు గ్రాములు పడుతుంది రెండవది కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మరియు మెదడుకు కావాల్సిన శక్తిని సమకూరుస్తాయి ఇంకా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కార్బోహైడ్రేట్స్ రోజుకు సాధారణంగా నలభై ఐదు నుంచి అరవై ఐదు గ్రాములు పడుతుంది మూడవది ఫ్యాట్స్ ఫ్యాట్స్ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి ఉదాహరణకు బ్లడ్ ప్లాటింగ్ విటమిన్ అండ్ మినరల్ ఎబ్సర్క్షన్ కణోత్పత్తి కండర కదలికలకు మన రోజువారీ క్యాలరీస్లో ఇరవై నుంచి ముఫై ఐదు శాతం ఫ్యాట్స్ నుంచి వస్తాయి వచ్చే వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు మీరు ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే లేదా మీకు ఏవన్నా ఇంకా తెలిస్తే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టు అయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి